ఓ రైమింగ్ ఉంటది షోలో టోటల్ గా అంటే టైమింగ్ ఉంటుంది అదే మన క్రేజీ ఫీలింగ్ ఓకే మేము వచ్చేసాము ఇంకా ఆడుకుందాం పాడుకుందాం అల్లరి చేద్దాం గోల చేద్దాం మా ఒక్కమ్మ కూడా రెడీగా ఉంది మా బల్లిగాడి కూడా రెడీగా ఉన్నాడు ఇంకెందుకు లేట్ రెడీయా బబ్బబ్బబ్బబ్బ రోజు పెంట గోల వినలేకపోతున్నాను బల్లిగా ఒక్కమ్మ చెప్పు గోల కాదు ఇట్స్ కాలింగ్ ఎంటర్టైనింగ్ నువ్వు ఇదే అలా అంటే ఇంకా డీకో జబర్దస్త్ కాదు కాదు బల్లి కాదు బల్లి డీకో జబర్దస్త్ చెప్పేది నువ్వు బల్లి చెప్పు కాదు ఈరోజు ఎందుకు ఇంత ఎకరం పైకి లేపో ఎకరమా ఇట్స్ ఒక్కొక్కసారి ఒకలాగా అనిపిస్తా ఇప్పుడు నువ్వు ఎందుకు అలా చింపాంజీ లాగా ఎలాంజీ లాగా వేసుకున్నాను గుర్రపోతు వేసుకోవాలి ఇంకా పాపం ఇంట్లో పెంచుకుంటారు కావాలని కోరని చింపాంజీ అంటే అడవుల్లో ఎక్కడ పడితే అక్కడ విషయం తెలుసా చింపాంజీ అంతా జీ మాది కూరే

ఇప్పుడు కిలో 20 అంట అవునా అదే భారీగా తగ్గిన టమాటో ధరలు ఇది విన్నారు అంటున్నారు జనాలు మళ్ళొకసారి చెప్పు చప్ చప్ మళ్ళీ చెప్పు బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు భారీగా తగ్గిన టమాటో రేట్లు ఇది విన్నారు అంటున్నారు జనాలు బాజప్ప తెలుసా నీకు నిజంగా ఇలానే ఒక బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలి ఓకేనా సందులో దూరిన దయ్యం అది అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు భయం भाई अब्बा वाटे टाइमिंग मच्छा

చెప్పండి ఈ రోజు అంతా బాలు బల్లిగాడు అనమాట నేనే మాట్లాడతా చెప్పండి చెప్పండి ఉదయ్ గారు తిన్నారా సరే ఈ రోజు టాపిక్ ఏంటంటే చెప్పండి మనిషి ఎప్పుడు బాగా సంతోషిస్తాడు ఎప్పుడు బాగా నాకు ఏడుస్తాడు

బాలు ఎదిగిపోయావ పెళ్లి చేసుకుంటే సంతోషం అన్న పదాన్ని విన్నా మొట్టమొదటి పెళ్లి అయిన తర్వాత కూడా ఆ పదాన్ని నువ్వు కంటిన్యూ అంటే ఉదయ్ గారు నిన్న ఎవరో బాలికారు కదండి కళ్యాణి ఎవరిని కళ్యాణి బాలుకి వచ్చే నెలాగా అంటే జాన్ లోని మూడం కదా అది అయిపోయిన తర్వాత లోనే పెళ్లి అనమాట అంటే పెళ్లి సంబంధాలు చిన్న పిల్లలు నీకేం తెలియదు సెబ్బులోనే పెళ్లి అనమాట బలిగడికి మీ అందరు రావాలి ఆ పెళ్లికి లొల్లి లల్లి చేయడానికి బల్లి పెళ్లికి లొల్లి లొల్లి చేయడానికి ఒక్కమ్మ డొక్కలు కొట్టుకుంటూ ఊరేగిస్తూ వస్తదన్నమాట డొక్క ఆల్రెడీ ఊరేగిస్తున్నా కదా నీ పెళ్ళి అని చెప్పి ఇంకొంత మీద కూడా ఊరేగిస్తా చెప్పండి మీ ఇద్దరు అల్లరి చాలా బాగుంటుంది అల్లరి బాగుంటుందా ఇందాక చెప్పండి సిరి గారితో కూడా అల్లరి బాగుంది ఇప్పుడు వాణి గారితో కూడా బాగుంది అని చెప్పి రేపు ఇంకొక కాజల్ వస్తుంది తర్వాత సమంత వస్తుంది దాని తర్వాత ఇంకొకళ్ళు వస్తారు అప్పుడు కూడా బేసిక్ మన పక్కన ఎవరు మారుతూనే మారుతూనే ఉంటారు కదా ఏం చేయాలో చెప్పండి ఆ అది చూసా మారుతూనే ఉంటారు కదా సింగిల్ గా నువ్వు ఎక్కడున్నా సింహంలో ఉంటావు అంటున్నాడు ఆయన చూస్తా చూస్తా ఉదయ్ గారు చెప్పండి ఏ ఒక పాట పాడండి వాణి కోసం పాట రాదండి నేనే పాడండి నేను పాడినా

అసలు మా బల్లెగడ గుండెల్లో గిత్తలు పరిగెట్టేస్త్రీ నువ్వు అలా మాట్లాడుతుంటే హలో ఏం చెప్పాలి చెప్పు అక్క ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నావు ఏ పేట మీది ఏ డిస్టిక్ మీది ఏ పిన్ కోడ్ మీది

అంటే మొత్తం కాదు బంగారం వడ్డానమే అక్కడ హద్దు అదుపు కాస్త ఉండాలి నీకుందా డైమండ్ వడ్డానం ఆ నడుముకి బంగారం చేయించడమే ఎక్కువ మళ్ళీ ఆ నడుముకి డైమండ్ కావాలంట డైమండ్ నువ్వు చేయించకపోతే మానే మా డాడీ చేయించుకున్నావు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు చాలా అసలు అమ్మా చెప్పమ్మా హలో కస్టమర్ కస్టమర్ తో మాట్లాడతారా మీ ఇద్దరే మాట్లాడుకుంటారా మేమా ఇద్దరితోనే మాట్లాడతాం

మీతో మాట్లాడతారా ఎంజాయ్ చేయాలి ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతారబ్బా మాతో మాట్లాడతారా మీతో మాట్లాడతారా ఓకే జస్ట్ అది మీ ఫీలింగ్ అయి ఉండొచ్చు ఐ కెన్ అండర్స్టాండ్ మాతో మాట్లాడలేదు ఇంటెన్షన్ ఉండొచ్చు బట్ ప్రతి అంటే మీకోసమే కదా మేము కూడా మాట్లాడుతుంది కొంచెం అర్థం చేసుకుంటారని చెప్పి మాట్లాడుతున్నాడు మీరు మాట్లాడచ్చు అంటే ఇప్పుడు నేను జనరల్ గా మీకోసమే మాట్లాడనమాట వడ్డానం గురించి ఆ వడ్డానం అట్లా అట్లా అని చెప్పేసి అంటే వాళ్ళు మాట్లాడతారు కదా వాళ్ళు నాకు తెలిసి నీకు ఒకవేళ వడ్డానం ఇస్తే తనకు ఒక రోజైనా పెట్టుకోవడానికి ఇస్తాను ఇస్తా ఒక్కొక్క కాల్ ఒక్కొక్క రోజు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు అమ్మాయిలు కాల్ చేస్తా ఉండాలి అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఇచ్చేయాలి సరే ఇంకా నాకు చివరికి వచ్చారు ఏం మిగలదు అది నాకు తెలిసిన విషయం అసలు అమ్మాయిలు కదా అందులో లాక్కుని క్లిక్కుని డైమండ్ ఎస్ ఇప్పుడైతే మనందరి కోసం ఒక సూపర్ డూపర్ సాంగ్ రెడీ ఉంది చూసి ఎంజాయ్ చేయండి లెట్స్ ఎంజాయ్ నెక్స్ట్ కాలర్ కూడా రెడీ ఉన్నారంట ఓకే హలో 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 హాయ్ హాయ్ ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు కీర్తనా విత్తన కీర్తనగారా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి కడప నుంచి కడప నుంచి మాట్లాడుతున్నారు వెరీ గుడ్ కీర్తన చేయగల సరే మా బాలుకి కీర్తించాలని ఉందంట ఏదో పద్యం కీర్తిస్తాడంట ఒకసారి వింటారా కీర్తనగారు ఎంత డీసెంట్ గా ఎంత ప్రశాంతంగా ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు తెలుసా మీరు ఇలానే ఉంటారా ఏదో ఫోన్ లో అప్పుడప్పుడు ఇలా బిల్డప్ కోసం మాట్లాడతారా ఎప్పుడు ఇలాగే ఉంటారు తెలుసు కీర్తన ఏ ఊరు మంది కడప కడప అమ్మాయి ఇంత కామ్ గా మాట్లాడడం అంటే సొంతూరే కడప అవును అవునా ఏ నీకు విషయం తెలుసా కడప అమ్మాయిలు అంత డీసెంట్ గా ఉంటారు అందరూ కడప వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ డీసెంట్ తెలుసా అయితే సినిమాలు చూపిస్తారు కదా అలాగా అబ్బాయిలు తొడగొట్టడం అది ఏం ఉండదు అబ్బాయి నిజం చెప్పాలంటే కడప అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని చాలా డీసెంట్ చాలా గ్లామరస్ గర్ల్స్ అండ్ బాయ్స్ తెలుసా కడపలో కొట్టలేదు ఏం చేస్తాం కొన్నిసార్లు గ్రహచారం తప్పి ఆచారం తప్పి ఇట్లా పడ్డావు అనమాట ఏం చేస్తుంటావు 10th క్లాస్ మా బాబలు ఏ డిగ్రీ అనుకొని తెగ బిల్డప్ ఇచ్చేశాడు ఎంత వరకు కాబట్టి ఇలా ఉంది పాపం డిగ్రీకి రాగానే వస్తాయి అస్తే ఆటోమేటిగ్గా ఒక విషయం చెప్పరా యువర్ ఆ అహా అహా కీర్తన అమ్మాయిలు గలగల గలగల మాట్లాడుతూ ఉంటే ఇష్టమా లేదు కామ్ గా డీసెంట్ గా ఉంటే ఇష్టమా నాలాగా

కాలు కట్ అయినట్టు సిగ్నల్ లేనట్టుంది సరే బాలు నిజంగా కడప వెళ్ళలేదు ఎప్పుడైనా వెళ్ళలే నేను కూడా వెళ్ళలే కడప ఒకటి వెళ్ళాలి కర్నూలు కొండారెడ్డి బురుజో ఒకటి చూడాలి వైజాగ్ అయితే నువ్వు నన్ను చాలా సార్లు తీసుకెళ్లావు కాబట్టి వైజాగ్ పల్లి బఠానీ ఇద్దరం కలిసి ఓకే కాదు బాలు ఒక్క విషయం నిజం చెప్పు చెప్చ్చు అందుకే లైవ్ ఓ తిరిగి ఎప్పుడని లైవ్ వైజాగ్ తీసుకెళ్ళి తీసుకెళ్లావు కదా ఒకసారి వైజాగ్ తీసుకెళ్లావు పది రూపాయలు బఠానీలు కొనుపించో సరే ఏమేం ఏమేమి చూసావ్ చెప్పు వైజాగ్ లోనా వైజాగ్ లో బీచ్ దగ్గర కోతులు ఉంటాయి అది బొమ్మలు అండ్ అలాగే పడవలు ఉంటాయి పడవలు షిప్స్ ఉంటాయి ఆహా అక్కడి నుంచి అలా రాంగా ఇది శంకర్ సినిమా గ్రాఫిక్స్ టెక్ సినిమా కాదమ్మా నువ్వు ఏం చూసావ్ చెప్పమ్మా నేను ముందు చూసాను కాలర్ తో రోజు పెద్ద వాళ్ళ ఒక్క రోజు కూడా తీసు కాలర్ అడిగి ఉన్నారు హలో హలో హాయ్ హాయ్ టాప్ హాయ్ నాన్నా ఎవరు

మన వల్ల నలుగురిని సేఫ్ చేయి ఏ బయట సీజన్ బాగాలేదప్పా అదే అదే బట్ ఫ్రాంక్ ఏంటంటే చలి కాస్త పెరిగింది నార్మల్ మార్నింగ్ నేను ఆల్రెడీ లైఫ్ షోలో చెప్పాను కాస్త మన బాడీ హీట్ గా ఉంటుంది ఈ టైం ఈ టైంలో ఇంకా కాస్త టెంపరేచర్ ఎక్కువైనప్పుడే కాస్త మనకి ఫీవర్ లా అనిపిస్తుంది బట్ జాగ్రత్త ఓకేనా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వినోద్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఎలాంటి సందర్భంలో బాగా ఆనందిస్తాం మనుషులు నువ్వు ఎలాంటి సందర్భంలో బాగా హ్యాపీగా ఉంటావు అరే అంతసేపు సేప ఏంటి వినోద్ ఏంటి వినోద్ టీవీ చూస్తున మాట్లాడుతున్నావు వినోద్ కాల్ కట్ అయిపోయిందిన్నా టీవీ చూడుకున్నా మాట్లాడు టీవీ వండి అమ్మా టీవీ అబ్బా నువ్వు అక్కడే వినోద్ బెస్ట్ కాలర్ అంటే బాహ్ అసలా బెస్ట్ కాలర్ ఆఫ్ ది అవార్డ్ ఇచ్చేస్తా నీకు టీవీ బంద్ చేయమ్మా అమ్మా అమ్మా అమ్మ బాహా అమ్మా అమ్మానే ఎంత బా పిలుస్తున్నాడంట రేపు వినోద్ అక్క బా వచ్చే వాళ్ళం ఇంకెంత బాగా పిలుస్తాం వినోద్ వెళ్ళిపోయినట్టున్నాడు పాపం టీవీ బంద్ చే బంచే వెళ్తా ఓకే బట్ ఎనీవే వినోద్ నైస్ టాక్ ఇన్ టీవీ నాయన చాలా బాగా మాట్లాడు టీవీ బంద్ చేయమ్మని బంత్యూ అన్నావంటే మా తమ్ముడు అనిపించుకున్నాం ఎస్ కక్కలాగే తమ్ముడు కూడా బాగా 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 మాట్లాడాడు ఎస్ కానీ కర్నూలు కొండారెడ్డి బురుజు ఎలాంటి సందర్భాలో అంటే అంతసేపు ఎందుకు అలా కాదు ఆ చెప్పు నాకు తెలిసి తను నా అంచనా ప్రకారం తను ఒకసారి టెన్త్ క్లాస్ లో ఇంటర్ డిగ్రీ ప్రపోజ్ చేసి ఉండాలి పాస్ అయ్యాడు అంతే ప్రపోజ్ ఏం లేవు తమ్ముడు నిప్పు చెలగాటం చెలగాటం నిప్పు కనవాడు నీలా కాదు మంచు కాదు కరిగిపోడా అవును నువ్వు వేసావు కానీ నా మీద బాణం కాదు బాలు సరే ఇప్పుడు కాలేజ్ అందరినీ అడుగుతున్నావు కదా ఎలాంటి సందర్భాల్లో అండి ఇప్పుడు నువ్వు చెప్తావు నువ్వేం చెప్తావు నాకు ఎలాంటి సందర్భాల్లో సుకుమార్ గారు పిలిచి

మంది కాదు హే విన మంది కాదు జారిపోయింది ఇంక మనకి ఆపర్చునిటీ లేదు అలాంటి టైంలో ఉండదు బట్ మన జారిపోయింది మళ్ళీ మన చేతిలోకి వస్తే చాలా హ్యాపీ ఫీల్ అనమాట ఇంకా అలాంటి ఉంటది బాగుంటది అలాంటివి కూడా వస్తాయి అప్పుడప్పుడు చూడాలి చూడాలి మనది కాకుండా వెళ్ళిపోయి మళ్ళీ మన దగ్గర మన దగ్గరకు వస్తే ఏ నీ క్వశ్చన్ తెలుసా సేమ్ డైలాగ్ మన హీరో అల్లు అర్జున్ గారు అనుకుంటా చెప్పారు అల్లు అర్జున్ గారు సంథింగ్ సారీ నిన్ను ఎవరు హీరో బట్ ఐ థింక్ అల్లు అర్జున్ గారు ఇప్పుడు కాల్ తో మాట్లాడదాం హలో 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 హాయ్ హాయ్ ఎవరు మాట్లాడుతుంది నా పేరు భువనేశ్వరి భువనేశ్వరి ఆ ఓకే ఏం చేస్తూ ఉంటా భువనేశ్వరి నేను ఇప్పుడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను అక్క సిక్స్ చదువుతున్నావా ఓకే ఓకే ఏ స్కూల్ హలో స్కూల్ హలో అక్క అమ్మా చెప్పమ్మా ఇప్పుడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను చదువుతున్నా చెప్పు ఏదో చెప్పాలనుకుంటున్నావు చెప్పమ్మా

మమ్మీ డాడీ నా తాళసారి తిట్టింది బా అప్పుడు కూడా ఇట్స్ కాల్డ్ సరసం యు నో కాల్డ్ సరసం కదా ఆ ఆ అదిగో పిల్ల కాలి కాదు కదా ఒక విషయం చెప్పు సిక్స్ టైన్ అమ్మాయి వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు ఏ ఇంట్లో మమ్మీ డాడీ అలా అవును చికెన్ దీంద్రాలో నువ్వు పిల్లల్ని చెడ కొడుతున్నావు షటప్ పేరేంటందు భువనేశ్వరి భువనేశ్వరి

మ్యారేజ్ సెట్ చేయమన్నారు నాకు అందుకే ఈరోజు అందంగా అవునా అయితే అమ్మాయి రెడీయా పాప మా సీరియస్ గా తీసుకుంటున్నట్టున్నారు వాళ్ళు మీరు మాత్రం సీరియస్ గా తీసుకోండి ఈ విషయాన్ని వాళ్ళు పిచ్చేటి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోండి సరేనా అమ్మాయి అంటే అబ్బాయిలా ఉండకూడదు అబ్బాయిలా ఉండకూడదు